సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్. ఈరోజు నూతనంగా పెన్నోత్స కామరాజు రెండవసారి వీరేశ్వర స్వామివారి దేవస్థాన చరిత్రగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నూతన ధర్మకర్తల మండలి 9 మంది సభ్యులతో ఏకగ్రీవంగా పెన్నోత్స కామరాజును రెండవసారి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన ధర్మకర్తల మండలి సభ్యులతో ఆలయాధికారి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్సీపీ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేకుండాను నాకు న్యాయాన్ని జ్ఞానపూర్వకంగా చూసిన విధముగాను నిర్భయంగాను పక్షపాత రహితంగాను రాగద్వేష రహితంగాను సదరు దేవాలయం యొక్క మంచి కొరకే నెరవేర్చుకోవాలని మరియు ఇందు సందర్భంలో 1987 సంవత్సరం ముందు ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాలయ రమాదాయ న్యాయసూత్రంలో లోబడి సంచరించగలవాడని ప్రమాణం చేస్తున్నాను. రహస్య ప్రమాణం నేను అనగమి శ్రీ వీరేశ్వర దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన సందర్భమున పరమేశ్వర సాక్షిగా ప్రమాణం చేయనగా నా ధర్మ నిర్వహణకు అప్రతి ప్రతిగాను ప్రవర్తించు పైన పేర్కొనబడిన దేవాలయమునకు సంబంధమైన విషయములను నా దృష్టికి తేపడినవి రహస్యంగాను గోప్యంగాను ఉంచగలవాడని ప్రమాణం చేస్తున్నాను. జై వీరేశ్వరాయమ. జరుగుతుందండి, ఈ 9 మంది ధర్మకర్తలలో వరవ రామకృష్ణ గారు ప్రతిపాదించగా మన పెన్నోత్స వాసరాజు గారిని చైర్మన్గా ఎదుర్కొనడానికి వరవ రామకృష్ణ ప్రతిపాదించగా మన పిల్ల రాఘవ గారు వేరే ప్రతిపాదన లేనందున శ్రీ వాసరాజు గారిని ధర్మకర్త మండల అధ్యక్ష అనువాడును శ్రీ వీరేశ్వర ధర్మకర్తగా